హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎన్నిటి వరంగల్ కాలేజ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఈ కాలేజ్ ఎక్కడ ఉంది ఎప్పుడు స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని క్లోజింగ్ ర్యాంక్ ఏంటి ఓపెనింగ్ ర్యాంక్ ఏంటి అలాగే ఈ కాలేజ్లో ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే ఆ బ్రాంచెస్లో ఏ ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ అనేవి ఉన్నాయి అలాగే కాలేజ్ ఫీ స్ట్రక్చర్ హాస్టల్ ఫీ స్ట్రక్చర్ అలాగే ప్లేస్మెంట్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీకు ఒకవేళ ఈ వీడియో అనేది నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని మీకు అనిపిస్తుందో అలాంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్తో పాటు నేను మీకు ఈ వీడియోలో ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను అదేంటి అంటే ఇప్పుడు నేను ఎన్ఐటి వరంగల్ కాలేజ్ గురించి చెప్తాను కదా అలా ఒకవేళ మీకు ఈ ఎన్ఐటి వరంగల్ కాకుండా వేరే కాలేజ్ గురించి కూడా తెలుసుకోవాలి అంటే అది ఎలా సర్చ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే ఎన్ఐటి వరంగల్ కాలేజ్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది అప్పుడు ఈ కాలేజ్ నేమ్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఎన్ఐటి వరంగల్గా చేంజ్ అవ్వడం జరిగింది ఈ కాలేజ్ మొత్తం రెండు వందల నలభై ఎనిమిది ఎకరాలలో ఉంది లొకేషన్ చూసుకున్నట్టయితే వరంగల్ రైల్వే స్టేషన్కి పది కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే కాజీపేట్ జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకున్నట్టయితే నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సో ఈ కాలేజ్ లో మనకి బీటెకే కాకుండా ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్స్ ఉంది అలాగే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఎంటెక్ ఉంది అలాగే ఎంఎస్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అలాగే పిహెచ్డికి సంబంధించి నెక్స్ట్ ఎంబీఏకి సంబంధించి కూడా ఈ కాలేజ్లో కోర్సెస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో బీటెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం సో మనకైతే బీటెక్లో మొత్తం ఎయిట్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లాస్ట్ వన్ బయోటెక్నాలజీ మొత్తం ఈ ఎయిట్ కోర్సెస్ ఈ ఎయిట్ కోర్సెస్కి సంబంధించి మనం సీట్ వైజ్గా ఏ ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ అనేవి ఉన్నాయి చూసుకుందాం ఈ ఎన్నిటి వరంగల్లో ఏంటి అంటే మనకి స్టేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆ స్టేట్ వాళ్ళకి ఉంటుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మిగతా అన్ని స్టేట్స్కి ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్స్కి సంబంధించి తెలంగాణ వాళ్ళకైతే ఇక్కడ జెండర్ న్యూట్రల్ అని ఇచ్చారు కదా దీనికి సంబంధించి ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే లెవెన్ సీట్స్ అనేవి ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి త్రీ సీట్స్ ఉన్నాయి అలాగే మనకి ఓపెన్ లో పిడబ్ల్యూడి వాళ్ళకి వన్ సీట్ ఉంది జనరల్ ఈడబ్ల్యూఎస్ లో చూసుకుంటే త్రీ సీట్స్ అనేవి ఉన్నాయి జనరల్ ఈడబ్ల్యూఎస్లో పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళకైతే జీరో సీట్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఎస్సీలో చూసుకున్నట్టయితే బయోటెక్నాలజీకి సంబంధించి ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ సీట్ ఉంది అలాగే ఎస్సీలో పీడబ్ల్యూడీకి వచ్చేసి సీట్స్ అనేవి లేవు ఎస్టీ వైజ్ గా టూ సీట్స్ అనేటివి జనరల్ జెండర్ న్యూట్రల్ లో ఉన్నాయి ఫీమేల్ వచ్చేసి వన్ సీట్ అనేది ఉంది నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ లో చూసుకున్నట్టయితే జెండర్ న్యూట్రల్ లో అయితే ఎయిట్ సీట్స్ అనేవి ఉన్నాయి ఫీమేల్ వచ్చేసి టూ సీట్స్ అలాగే ఓబీసీ పీడబ్ల్యూటిఓ చూసుకున్నట్టయితే జెండర్ న్యూట్రల్ లో వన్ సీట్ ఉంది ఓవరాల్ గా అయితే మనం చూసుకున్నట్టయితే థర్టీ నైన్ సీట్స్ అనేవి ఉన్నాయి అలా ప్రతి ఒక్క బ్రాంచ్ కి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది ఇది తెలంగాణ వాళ్ళకి అదర్ దెన్ తెలంగాణ అంటే తెలంగాణ కాకుండా మిగతా అన్ని స్టేట్స్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ వీళ్ళకి కూడా థర్టీ నైన్ సీట్స్ అనేవి ఉన్నాయి చెప్పాను కదా ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అదర్ స్టేట్స్ అందరికి కూడా ఉంటుంది సీట్ రిజర్వేషన్ అనేది అలా కెమికల్ ఇంజనీరింగ్ కి నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ కి కంప్యూటర్ సైన్స్ కి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ లో అయితే మనకి ఓవరాల్ గా ఫిఫ్టీ సెవెన్ సీట్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా చూసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్లో సో నేనైతే స్క్రోల్ చేస్తాను ఒకసారి చూసుకోండి దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నిటి గురించి చెప్పుకుంటూ వెళ్తే వీడియో అనేది ఇంకా లెంత్ అవుతుంది అందుకే నేను స్క్రోల్ చేస్తున్నాను సో ఇక్కడి వరకు అయితే మనకి ఎయిట్ సీట్స్కి సంబంధించి నెక్స్ట్ ఒకవేళ ఎంటెక్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇండికేటెడ్ ఫైవ్ ఇయర్స్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ సీట్స్ అనేటివి ఇచ్చారు ఎంత ఉంది అనేసి సో ఓన్లీ మనమైతే బీటెక్ సంబంధించి చూసుకుందాం ఈ వీడియోలో నెక్స్ట్ లాస్ట్ ఇయర్కి బేస్ చేసుకొని ఓపెనింగ్ ర్యాంక్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ గురించి కూడా చెప్తాను అన్నాను కదా ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఓపెన్ కేటగిరీకి వచ్చేసి సెవెంటీ టూ నుంచి స్టార్ట్ అయింది ఎండింగ్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు ర్యాంక్ అనేది క్లోజ్ అయింది సో ఫీమేల్లో చూసుకున్నట్టయితే మూడు వేల ఒక వంద ఒకటి అలాగే మూడు వేల తొమ్మిది వందల పదమూడు క్లోజింగ్ ర్యాంక్ ఇలా అన్ని కోర్సెస్కి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అంటే కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ ఇచ్చారు ఓపెన్ ఇది ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓపెన్లో ఎన్సీఎల్ అలాగే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి నెక్స్ట్ ఓఎస్ అంటే అదర్ స్టేట్స్ వాళ్ళకి ఇది హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్ సో ఇక్కడ మనకి డివైడ్ చేసి కూడా ఇచ్చారు ఈ హెచ్ఎస్ మొత్తం హోమ్ స్టేట్ లో కేటగిరీస్ ఇవి ఓఎస్ లో అంటే అదర్ స్టేట్లో ఇవి కేటగిరీస్ అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అదర్ స్టేట్ కిందికి వస్తారు వాళ్ళు ఈ ర్యాంక్ అనేది చూసుకోవాలి తెలంగాణ వాళ్ళు ఈ ర్యాంక్ అనేది చూసుకోవాలి ఓపెనింగ్ క్లోజింగ్ అనేది నేను దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు నేను స్క్రోల్ చేస్తాను ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా వేరే వేరే కోర్స్కి కూడా చూడాలనుకుంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి బయోటెక్నాలజీయా లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే మెటలాజికల్ సో ఇలా అన్ని కోర్సెస్కి సంబంధించి ఇక్కడ ఉన్నాయి ఆల్ అండ్ క్లిక్ అనుకోండి సో ఆల్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేటగిరీ ఏది కావాలి ఎస్సీ ఎస్టీ ఓపెన్ ఓబీసీ డబ్ల్యూఎస్ అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఆల్ మీద క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది నేను చెప్పాను కదా ఎలా చూసుకోవాలి అని చెప్తానని సో అది ఇలానే నేను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడొచ్చు వీడియో అనేది ఫుల్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్పినట్టు తెలుస్తుంది లేకుంటే మాత్రం తెలీదు సో ఇక్కడ చూడండి ఇప్పుడు బయోటెక్నాలజీకి సంబంధించి అన్ని ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ సో సివిల్ ఇంజనీరింగ్ అన్నిటి గురించి కూడా క్లియర్ గా ఇక్కడ మనకు వస్తుంది ఓపెనింగ్ ర్యాంక్ ఏంటి క్లోజింగ్ ర్యాంక్ ఏంటి ఏ క్యాస్ట్కి కి ఎంత ఉంది అనేసి నెక్స్ట్ హాస్టల్ ఫీజ్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కి బేస్ చేసుకుని చెప్తున్నాను సో కొంచెం చేంజెస్ అవ్వచ్చు అయితే సేమ్ కూడా ఉండొచ్చు ఇక్కడైతే మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్ లో డబుల్ షేరింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే మనం హాస్టల్లో అడ్మిట్ అయినప్పుడు ఫస్ట్ అమౌంట్ తీసుకుంటారు అదేంటి అంటే ఫిఫ్టీన్ థౌసండ్ తర్వాత అయితే ఉండదు ఓన్లీ వన్ ఫస్ట్ స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు మాత్రం పదిహేను వేలు తీసుకుంటారు నెక్స్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఐదు వేల ఐదు వందలు సీట్ రెంట్ వచ్చేసి మూడు వేలు వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు ఓవరాల్గా మనకైతే ఫస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఒక సెమిస్టర్కి మనకి ఇరవై ఎనిమిది వేలు అయితే ఉంటుంది అంటే టూ సెమిస్టర్కి మీరు క్లా చేసుకోండి అలాగే మనకి మిస్ ఫీజ్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మనం పే చేయాల్సి ఉంటుంది పర్ డేకి నూట పదిహేను రూపాయలు అయితే మనం పే చేయాలి దీన్ని బట్టి పర్ మంత్కి ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇది బాయ్స్ హాస్టల్కి సంబంధించి గర్ల్స్ హాస్టల్కి సంబంధించి కూడా ఇక్కడ ఉంది సో ఫస్ట్ ఇయర్లో మనం చూసుకున్నట్టయితే ఫోర్త్ షేరింగ్లో అయితే మనకి ఇరవై ఆరు వేలు ఉంది ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి సో ఇది ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసి అలాగే మిగతా సెమిస్టర్స్కి కూడా సేమ్ అలానే ఉంటుంది మనకి హాస్టల్ ఫీ అండ్ మెస్ ఫీ చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది చూడండి ట్రిబుల్ షేరింగ్ డబ డబుల్ షేరింగ్ లేకపోతే ఎలా అనేది దాన్ని బట్టి మనకైతే అమౌంట్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది మనకి సెకండ్ సెమిస్టర్ నుంచి చూసుకున్నట్టయితే మనకి పదకొండు వేలు అనేది ఉంటుంది బాయ్స్కి వచ్చేసి గర్ల్స్కి వచ్చేసి పదమూడు వేలు డబుల్ షేరింగ్ ట్రిబుల్ షేరింగ్ వచ్చేసి పదకొండు అయితే ఉంటుంది సో మొత్తం అమౌంట్ ఇలా మనం మిస్ ఛార్జెస్ అయితే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి మనం పే చేయాల్సి ఉంటుంది అది కూడా వన్ డేకి వన్ వన్ ఫైవ్ సేమ్ అన్ని సెమిస్టర్స్ కూడా ఇలానే ఉంటుంది నెక్స్ట్ కాలేజ్ ఫీ చూసుకున్నట్టయితే అయితే పర్ సెమిస్టర్కి అయితే అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఉంటుంది అలాగే అదర్ ఫీ కింద నలభై ఒక్క వెయ్యి తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ నుంచి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ లో సెకండ్ సెమిస్టర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఓపెన్ వాళ్ళకి అయితే అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంది అలాగే ఈ డబ్బుఎస్ కూడా అరవై రెండు వేల ఐదు వందలు ఓబీసీ వాళ్ళకి కూడా సేమ్ అరవై రెండు వేల ఐదు వందలు అదర్ ఫీ కింద అయితే ఏం లేదు జీరో ఉంది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి వాళ్ళకి చూసుకున్నట్టు జీరో ట్యూషన్ ఫీ అయితే ఏమీ లేదు అలాగే బిలో వన్ లాక్ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కూడా ట్యూషన్ ఫీ అనేది ఏమీ ఉండదు నెక్స్ట్ వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు ఎవరికైతే వన్ ఇన్కమ్ అనేది ఉంటుంది అనుకోండి వాళ్ళకైతే ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అలా మనకైతే సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ థర్డ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ ఇలా ఇచ్చారు సో ఫీజు అయితే మొత్తం ఇలా ఉంటుంది ఇదైతే ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ వైద్య చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి బీటెక్ సంబంధించి ఎయిట్ కోర్సెస్ అని చెప్పాను కదా సో ఈ ఎయిట్ కోర్సెస్ లో టోటల్ స్ట్రెంత్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు అలాగే టోటల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళది ఇచ్చారు నెక్స్ట్ ఎవరైతే ఎంతమంది ప్లేస్ అయ్యారో దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి చూసుకున్నట్టయితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అరవై రెండు లక్షల యాభై వేలు సో మినిమం శాలరీ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు అలాగే మీడియం శాలరీ వచ్చేసి ఇరవై ఐదు లక్షల నలభై వేలు నెక్స్ట్ యావరేజ్ శాలరీ చూసుకున్నట్టయితే ఇరవై ఐదు లక్షల యాభై వేలు అయితే ఉంది సో మొత్తం కలిపి ఆరు వందల నలభై ఆరు మంది అయితే ప్లేస్ అవ్వడం జరిగింది సో ఇదైతే ప్లేస్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు సివిల్ ఇంజనీరింగ్లో కూడా మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి పదహారు లక్షలు ఉంది అలాగే ఎలక్ట్రా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో అయితే ముప్పై రెండు లక్షల యాభై వేలు మెకానికల్ ఇంజనీరింగ్లో వచ్చేసి ముప్పై లక్షలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో నలభై ఐదు లక్షల మూడు వేలు సో కెమికల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే ఇరవై ఆరు లక్షలు అలాగే అలాగే బయోటెక్నాలజీకి సంబంధించి చూసుకున్నట్టయితే ముప్పై ఒక లక్షల యాభై వేలు అయితే ఉంది సో ఇక్కడ మ్యాక్స్ శాలరీ మినిమమ్ శాలరీ మీడియం శాలరీ అలాగే యావరేజ్ శాలరీ చూసుకోవచ్చు ఇదైతే మొత్తం ప్లేస్మెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇంతకుముందు చెప్పాను కదా మీరు ఏ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇలా క్లోజింగ్ ర్యాంక్ లేదా ఓపెనింగ్ ర్యాంక్ తెలుసుకోవాలి అనుకుంటే చెప్తాను అని ఆల్రెడీ మధ్యలో చెప్పాను ఎలా చేయాలి అనేసి ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తాను ఎలా చేయాలనేసి ఇక్కడ ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనకి ఏ రౌండ్లో అంటే లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని ఏ రౌండ్ లో ఎంత ఓపెనింగ్ ర్యాంక్ ఉంది ఎంత క్లోజింగ్ ర్యాంక్ ఉంది అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైప్ అని ఉంది కదా అంటే ఇక్కడ మనకైతే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే ఐఐటీస్ ట్రిబుల్ ఐటీస్ అలాగే ఎన్ఐటిస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎన్ఐటీస్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నేను వరంగల్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా మీకు ఒకవేళ పాట్నా కానీ నాగాల్యాండ్ మేఘాలయ పా పుదుచ్చేరి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఇలా మీకు ఏ ఎన్ఐటి గురించి కావాలంటే అలా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎన్ఐటి తిరుచారపల్లి గురించి సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అకాడమిక్ ప్రోగ్రామ్స్ అని అడుగుతుంది కదా ఇక్కడ ఆల్ అంటే అన్ని ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి వస్తుంది లేదా మీకు కంప్యూటర్ సైన్స్ గురించి కావాలి లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గురించి కావాలి లేదా మెకానికల్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కేటగిరీ మీకు అన్ని కేటగిరీస్ గురించి కావాలా లేకపోతే ఎస్సీ గురించా ఎస్టీ గురించా ఎస్సీలో పీడబ్ల్యూడి వాళ్ళ గురించా అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడి వాళ్ళకి అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూసి వాళ్ళకి సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనమైతే ఇక్కడ ఓపెన్ కేటగిరీ చూసుకుందాం అంటే అందరికీ కూడా వర్తిస్తుంది ఓపెన్ కేటగిరీ అంటే సో ఇక్కడ నేను సబ్మిట్ మీద క్లిక్ చేశాను అనుకోండి మనకైతే ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ అయితే వస్తుంది ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్స్ ఓఎస్ అంటే అదర్ స్టేట్స్ సో ఈ హెచ్ఎస్ అంటే ఓన్లీ తిరుచారపల్లి ఏ స్టేట్ కిందికి వస్తుందో వాళ్ళకి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ అదర్ స్టేట్స్ అంటే ఇప్పుడు మనం అదర్ స్టేట్ వాళ్ళకి అదర్ స్టేట్ కదా మనం మనకు సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ ఇక్కడ ఎంత ఉంది రెండు వందల నలభై ఒకటి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఆరు ఫీమేల్ క వచ్చేసి ఏడు వందల ముప్పై ఎనిమిది క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రెండు సో ఇలా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు నేను ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీకు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనిపిస్తుంది అనుకోండి వెంటనే వీడియోని లైక్ చేయండి సో మీరు అలా లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి యూట్యూబ్ అనేది ఇంకా ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది ఈ వీడియోని సో అలా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనిపిస్తుంది అనుకోండి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న ఇంకా వేరే వీడియోస్ అంటే బిడ్స్ కాలేజ్ కాలేజ్కి సంబంధించి అడ్మిషన్ అయితే ఓపెన్ అయింది దానికి సంబంధించి కూడా వీడియో చేశాను అలాగే విఐటి కాలేజ్ అలాగే ఐసార్ కాలేజెస్ ఎంబీఏ చేయాలనుకున్న వాళ్ళకి క్యాట్ ఎగ్జామ్స్ గురించి అలాగే ఢిల్లీలో ఉన్న టాప్ కాలేజెస్కి మనం జేఈమెంట్స్ తో ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఏ కాలేజెస్ అందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి నెక్స్ట్ ఐఎస్ఐ అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గురించి నెక్స్ట్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ఫీ స్ట్రక్చర్ ఏంటి అలాగే సిఎంఐ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ గురించి అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్గా గా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ చార్ట్ జీపీటీ అనేది ఎలా యూస్ఫుల్ అవుతుంది మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు ఫోన్ లో కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పాను ఒకసారి మీరు ఈ వీడియో అనేది చూస్తే మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది అలాగే ఐఐఎస్టీ గురించి కూడా వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ ఎవరైతే జాబ్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి సంబంధించి హైరెక్ట్ అనే యాప్ అనేది ఉంది ఇది దీంట్లో కూడా మనకి జాబ్స్ అయితే అవైలబుల్గా గా ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ లేకపోతే ఫుల్ టైమ్ జాబ్స్ పార్ట్ టైమ్ జాబ్స్ అన్ని కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి అలాగే లింక్ లింక్ కి సంబంధించి అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం మన అకౌంట్ని యాక్టివ్గా ఎలా ఉంచుకోవాలి అలాగే జాబ్ సెర్చ్ ఎలా చేయాలి కంపెనీస్ ని ఎలా ఫాలో అవ్వాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కూడా చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ అంతా నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్